బాక్స్ ఆఫీస్ షేక్ అవుతున్నట్టు చూడండి, అది ఇదే. రెండుకి రెండు, అది అదే, ఇది ఇదే. హైలైట్స్ అంటే క్లైమాక్స్, ఇంటర్వెల్ చాలు. లేదు లేదు, కట్ అయిపోయింది. బాగుందండి, చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీ. అది సూపర్ రాజు గారట హైలైట్. సూపర్ అండి, సూపర్. 10 minutes ఎక్స్ట్రాడినరీ, సూపర్. బాహుబలి, దిస్ ఇంటర్నేషనల్ మూవీ. క్లైమాక్స్ కదా, కానీ క్లైమాక్స్ కంటే ముందు మహేంద్ర బాహుబలి ఉన్నంత, సారీ అమరేంద్ర బాహుబలి ఉన్నంత సూపర్ మూవీ. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, సూపర్ సూపర్. ఇంటర్వెల్ ముందు మాత్రం బ్లాక్ బూక్ బాంబ్స్ వస్తుంది. కట్టప్ప అండ్ మహేంద్ర బాహుబలి సూపర్. థ్యాంక్ యూ సూపర్ బాహుబలి. ఫినిషింగ్ బాగా ఇచ్చాడు, చాలా బాగుంది సినిమా, బాగున్నాయండి. చాలా బాగుంది. ఇంకో పార్ట్ రిలీజ్ బాగుంది. గ్రేట్ మూవీ, ఇట్ గోయింగ్ టు బి రీచ్ ఆల్ ఎక్స్పెక్టేషన్. తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర తిరిగి రాసిన సినిమా ఎవరు ఉందంటే బాహుబలి. రాజమౌళి కావాలయ్యా. ప్రభాస్ రాజమౌళి హీరో అంతే. సూపర్, చాలా బాగుందండి, ఎక్సలెంట్. సెకండ్ బాగుంది, ఫస్ట్ కంటే బాగుందండి, చాలా బాగుంది. రెండు బాగుంది, మా ఇంట్లో ఇంగ్ ఆసమ్, ఫ్యాంటాస్టిక్. అవతార్ కూడా నథింగ్ అనిపిస్తుంది, అంత బాగుంది గ్రాఫిక్స్ ఫస్ట్ హాఫ్ లో అయితే. ఇంకా దానికి వాట్స్ లేవు, చాలా హైలైట్స్. ఇంకా దానికి ఒకటి కూడా చెప్పలేము, అన్ని ఉన్నాయి హైలైట్స్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, బ్రహ్మాండంగా. సూపర్ చెప్పు, అన్ని బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్, ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్. ప్రభాస్ ఇద్దరు హీరోసే. ఎస్పెషల్లీ అంశనావళి అనే సాంగ్ 3.5 నిమిషాలు స్వర్గంలోకి తీసుకుపోయింది మమ్మల్ని. అంత బాగుంది పిక్చరైజేషన్ కూడా, ఎస్పెషల్లీ దట్ డ్యూయట్ అంశనావళి అనే సాంగ్ హైలైట్. ఫస్ట్ పార్ట్ ఇస్ గుడ్, సెకండ్ పార్ట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్ ఫ్రమ్ రాజమౌళి. ఇంగ్లీష్ సినిమాలు చాలా ఉన్నాయి, వాటన్నిటి నుంచి కాపీ చేశాడు. అలా అన్ని కాపీ పేస్ట్ చేసి వేస్తారు అన్నారు కదా, ఒకసారి సినిమా చూడండి అందరూ, అప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కటి. సూపర్ సూపర్ మూవీ, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్. అనుష్క ప్రభాస్ కాంబినేషన్ కిరాక్, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకున్నా. రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్. రాణా ప్రభాస్ కిరాక్ ఎవరికి వాళ్ళు చింపేశారు, అద్భుతంగా ఉంది. రమ్యకృష్ణ గారు ఎస్పెషల్లీ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.